కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండలం బహుజన ఆత్మగౌరవ సభలో బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. నీళ్లు నిధులు నియమకాల కోసం తెచ్చుకున్న తెలంగాణని ప్రాణహిత నీళ్లను కాళేశ్వరంకు తరలించారని నియమకాలను కేసీఆర్ కుటుంబాలకు ఇచ్చుకున్నారని ప్రవీణ్ ఆరోపించారు. స్థానిక నాయకుడు సమాజ్ పార్టీ మరి దానికి దానికి చాలా మంది కూడా ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి అవినీతి ఒట్టిపోగడం వల్ల బిజీ చేశారు. స్వచ్ఛంద్రంగా బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే గారు అధికార యంత్రంగాన్ని వాడుకుని కూడా భయపెట్టిస్తున్నారు కార్యకర్తలందరూ. ఇక్కడే కాదు తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల కూడా పెన్షన్ రాకుండా చేస్తున్నారు, లేకపోతే డబుల్ బెడ్రూమ్ లో ఇవ్వమని భయపెట్టిస్తున్నారు, లేకపోతే బస్ నుంచి తీసేస్తామని భయపెట్టిస్తున్నారు, లేకపోతే జైలుకు పంపిస్తామని భయపెట్టిస్తున్నారు. అవన్నీ కూడా జరిగినప్పటికీ కూడా మరి ఈరోజు ఇక్కడ వేలాది మంది ప్రజలు సత్తూరు కాలేజ్ నగర్ ప్రాంతంలో బెజ్జూరు మారుమూల ప్రాంతంలో వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారంటే తప్పనిసరిగా రాబోయే రోజుల్లో బహుజన రాజ్యం స్థాపించబోతున్నాం. అది మరి ఏను పెట్టలేదనే ప్రగతి భవన్కు పోబోతున్నాం. తెలంగాణ రాష్ట్ర సమితి మరియు బీజేపీ కూటమి చిత్తు చిత్తుగా ఓడిపోబోతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో. మరి రాబోయే రోజుల్లో బహుజన రాజ్యం వచ్చిన తర్వాత చక్కగా ప్రజలకు నాలుగు పాదాల మీద కాదు 10 పాదాల మీద పాలన చక్కగా